రెండో తేదీ వచ్చిన పింఛన్ డబ్బులు రాకపోవడంతో శృంగారాయిని పాలెం సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు పింఛన్దారులు. ఇంటికి వచ్చి పింఛన్ ఇవ్వాలని సచివాలయ సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పింఛనదారుల ఆందోళనకు కూటమి రాజకీయ నాయకులు మద్దతు తెలిపారు. టీడీపీని ఇరుకున పెట్టాలని వైసీపీ నేతలు పింఛన్లను ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకటో తారీఖున ఇచ్చేవారు అండి, అది వారంటీలు తెచ్చి ఇచ్చేవారు. వాళ్ళని కమిషనర్ ఆఫ్ చేశారు కాబట్టి ఎలక్షన్ కమిషనర్ మామూలుగానే సచివాలయంలో 3వ తారీఖున ఇస్తాం అంటున్నారు. ఇప్పుడు ఇవాళ 2వ తారీఖు వచ్చింది, ఇంతవరకే రాలేదు. 3వ తారీఖున ఇస్తారని నమ్మకం ఏంటండి? అందుకని మామూలుగానే మేము వాటి మీద ఆధారపడి ఉన్నాం మామూలుగానే. అందుకని మీరు ఇంటింటికి తెచ్చి ఇవ్వాలండి. మేము రాలేరు, ముసలోళ్ళు ముడుకులు కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు ఎలాగొస్తారండి ఇంటింటికి తెచ్చి ఇవ్వాలి? బోలెడు మంది గవర్నమెంట్ జాబ్ ఉన్నారు కాబట్టి